ఓం శ్రీ సుధీంద్ర గురవే నమః. వేదాంత స్పిరిచువల్ ఛానల్ భక్తులందరికీ కూడా నమస్కారాలు. మిమ్మల్ని దర్శించి చాలా కాలం అయింది. మళ్ళీ ఈ వీడియో ఒక ప్రేరణ కలిగించింది. ఈ ప్రేరణ ద్వారా ఈ వీడియో మీకు అందించాలని చెప్పేసి సంకల్పించాము. ఏమిటంటే, చాలామంది మన ఛానల్ వీక్షిస్తున్న చాలామంది భక్తులు అందరిలోనూ కూడా ఎన్నో వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మాకు ప్రతి విషయాన్ని అందించండి, తెలపండి అంటూ మాకు కొన్ని కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అన్నీ కూడా ఒకేసారి మేము అందించలేని సమయం మాది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క వీడియోలో ఒక మహానుభావు మనం అందరం కూడా నడిచే దేవుడిని చక్కగా పిలుచుకుంటూ ఉంటాం. ఆ నడిచే దేవుడి యొక్క వివరాలు, వారు బాబు గారు కలుసుకున్న సన్నివేశాలు, వారి మధ్యన ఉన్న ఆ సంబంధం, ఇవన్నీ కూడా ఒకసారి మీకు తెలియపరచాలనే కాంక్షతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోను చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. 1967 గోదావరి పుష్కరాలు సమయం అన్నమాట. ఆ గోదావరి పుష్కరాల సమయంలో శ్రీ 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 కంచి పరమాచార్యులు వారు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, పెద్దస్వామి అన్నమాట, వారు తరచూ ఎక్కడికైనా వెళితే అప్పట్లో పల్లకీలు తీసుకెళ్లేవారు, పల్లకీలు మోసుకుంటూ తీసుకెళ్లేవారు అన్నమాట శిష్యగణం అంతా కూడా. అలాగ వారు ఆ ప్రాంతంలో అలా బెజవాడ వచ్చారు. బెజవాడ నుంచి వారు ఆకివీడు రావటం తటస్థించింది. ఆకివీడు వస్తున్నారని చెప్పి అక్కడ సిద్ధాపురంలో ఉన్న శ్రీ 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 సుధీంద్రబాబు గారికి ఈ విషయం తెలిసి, స్వామి ఆ స్వామి మీద ఎంత గౌరవం ఉంటుందో ఆ గౌరవాన్ని సూచకంగా వారు ఏం చేశారంటే, అక్కడ ఆకివీడు నుంచి సిద్ధాపురం వరకు కూడా కలువ పుష్పాలు ఉంటాయి కదా, కలువ పువ్వులు, వాటిని తెప్పించి ఆ రోడ్డు అంత దూరం కూడా పరిచారు. పరిపించి దాని మీద మహాస్వాములు వారిని నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. ఒకనొక చోట ఇంకా దేవాలయం అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ లో జరుగుతున్న ఆ సందర్భంలో వీరు రావటం తటస్థించింది. వారిని అక్కడ సేద తీర్చుకుంటుందని గాను బాబు గారు ఆ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్తున్న సమయంలో కొన్ని చోట్ల పుష్పాలు తక్కువైన సందర్భంలో బాబు గారు స్వయంగా వారి చేతులు ఇట్లా పెట్టి వాటి మీద నడిపించిన సన్నివేశాన్ని చూసిన మహానుభావులు ఎంతమందో ఉన్నారు. అంటే ఇద్దరు మహానుభావులు అక్కడ, ఒకటి కంచి పరమాచార్యులు వారు, రెండు శ్రీ 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 సుధీంద్ర బాబు గారు. ఇద్దరు మహానుభావుల్ని దర్శించిన అక్కడ ఉండే ఆ ప్రజానీకం ఎన్ని జన్మల పుణ్యమో ఆలోచించండి ఒకసారి. అలాగా అక్కడి నుంచి తర్వాత మహాస్వామి వారు తణుకు రావటం దర్శించింది. తణుకు వచ్చి తుమ్మలపల్లి వారి సత్రవం ఉంది. ఆ సత్రములో మహాస్వాములు వారు మకం చేశారు. వారం రోజులు ఉన్నారు ఇక్కడ తణుకులో. ఈ వారం రోజులు కూడా బాబు గారు ప్రతినిత్యము ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటం, స్వామివారితో సత్సంగాన్ని గడపటం, ఎన్నో వారిద్దరి మధ్యన సంభాషణలు జరగటం జరిగేది. ఒకనొక రోజున ఈ తణుకు పట్టణానికి దగ్గరలోనే మండపాక అనే గ్రామం ఉంది. అక్కడ ఎల్లారమ్మ తల్లి, అమ్మవారు ఎల్లారమ్మ తల్లి మహాప్రసిద్ధి మహాతల్లి. ఆవిడ ఆవిడ ఈ మహాస్వాములు వారికి దర్శనమిచ్చి, ఎలా నా ప్రాంతానికి వచ్చావు, నన్ను చూడవా అని అడిగిందట మహాతల్లి. అదేంటమ్మా ఈ బిడ్డ ఆ తల్లిని చూడకుండా ఎలా ఉంటాను, నేను వచ్చేస్తున్నాను తల్లి అని చెప్పి ఈయన ఇక్కడ మాయమైపోయాడు. ఇప్పటికీ ఇది ఇప్పుడు 12-1 గంట మధ్యలో జరిగిన సంఘటన. అంతే శిష్యులందరూ కంగారు పడిపోతున్నారు. అయ్య బాబు ఇదేంటి, దీని అయిపోయింది, స్వామివారు అక్కడికి వెళ్ళిపోయారు, చెప్పకుండా వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఏంటోనో అని కంగారు పడిపోతున్నారు. కంగారు పడిపోతుంటే ఈ వార్త
పనుల్లో ఉన్న బాబు గారికి చేరింది. ఓహో అని మహానుభావుడు సర్వవ్యాపకం అవ్యాపకత్వం ఉన్న మహానుభావుడు వాడు, వారు ఏదైనా గ్రహించగలరు కదా. అటువంటి మహానుభావులు ఒక్కసారి పరిశీలించుకుని చిరునవ్వు నవ్వుకుని బయలుదేరారు. బయలుదేరి శిష్యగణం దగ్గరికి వచ్చి కంగారు పడకండి రండి నాతోను అని చెప్పి తీసుకువెళ్తే అప్పటికే 1 గంట 2 మధ్యలో మహాస్వాములు వారు మండపాక పంచాయతీ ఆఫీస్ పక్కన సందులో మీకు ఆ నది ప్రవహిస్తున్న చోట అక్కడ స్నానం చేసి దేవుడు స్వామివారు అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయారు. తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆ దేవాలయం చూస్తే తెలుస్తుంది మీకు, తలుపులు వేసినట్టే ఉన్నాయి. కానీ మహాస్వాములు వారు లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో అక్కడికి శిష్య బృందానందరినీ తీసుకుని వెళ్ళి ఆ పూజారి గారిని రప్పించి తలుపులు తీస్తే స్వామివారు లోపల అమ్మవారికి పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అక్కడ చూసిన ప్రజలందరికీ కూడా ఆశ్చర్యం అనమాట, ఏంటి ఇలాగ. అది ఎప్పుడు మీకు 2-3 మధ్య ఎంత ఆనందమో చూడండి. ఆ సమయమే మనం సాధ్యమైనంత వరకు ఏం చేస్తామంటే తెల్లవారుజాము లేచి మనం మెడిటేషన్ చేసుకోవటం, పూజా కార్యక్రమాలు చేసుకోవటం అప్పుడే చేస్తాం మనం. ఆ సమయంలో అక్కడ స్వామివారు అమ్మవారికి పూజ చేయటం జరిగింది. ఆ పూజ దగ్గర వెళ్ళిన వాళ్ళందరూ కూడా లైన్గా కూర్చున్నారు. పూజా కార్యక్రమం అయిన తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అంటే మహాస్వాములు వారు అంటే బాబు గారికి ఎంత ప్రాణం అంటే అంత ప్రాణం అనమాట. ఆ స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడే, నడిచే దైవం. మన చాగంటి కోటేశ్వర చెప్పబడుతూ ఉంటారు చాలా ప్రవచనాల్లో, వారు నడిచే దైవం అని. అటువంటి మహానుభావుడు వారు, వారికి ఉండి సర్వజాతకత్వం ఎక్కడికైనా వెళ్ళగలరు. వారు తలుపులేసింటే ఏమిటి, ఇంకోటి ఏమిటి, శుభ్రంగా లోపలికి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుని వీరు వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వటం. ఆ రోజుల్లో ఈ సన్నివేశం గురించి చెప్పుకోనటువంటి ప్రదేశమే లేదు ఆంధ్రప్రదేశ్లో. అందరూ కూడా అంత చక్కటి సన్నివేశం అక్కడ జరిగిందనమాట. ఇంకొక చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు తెలియపరచాలి. తెల్లారమ్మ తల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు మహాస్వాములు వారు బాబు గారిని దర్శన ఒక వారి యొక్క వారికి వచ్చిన ధర్మసందేహాన్ని అడిగారట. సుధీంద్ర, ఈ దీనుడికి పునర్జన్మ ఉందా అని అడిగారట. అప్పుడు బాబుగారు, స్వామి మీరు నడిచే దేవుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు, మీకేమిటి ఈ కోరిక, మీకెందుకు ఉంటుంది మరో జన్మ అన్నది, ఏమీ లేదు అని చెప్పి బాబుగారు చెప్పారట. అంటే దీన్ని బట్టి వారిద్దరి మధ్యన ఆ యొక్క సంబంధం ఎంత గొప్పగా ఇముడి ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి మహాస్వాములు వారు తిరుపతి వెళ్ళారు స్వామి దర్శనార్థం. అదే సమయానికి బాబు గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. సుధీంద్ర బాబు గారు బాబుగారిని చూసి సుధీంద్రారా అని పిలిచారు. మహాస్వామి వారు బాబుగారిని సుధీంద్ర అని పిలిచేవారు. బాబుగారిని మహాస్వాములు వారు సుధీంద్ర అని పిలిచేవారు. సుధీంద్ర అన్న అంటే ఇంకా ఆయన ఆజ్ఞ కదా, పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. మీరు ఇద్దరూ కలిసి సంభాషించుకుంటూ ఎన్నో విషయాలు సంభాషించుకుంటూ ఈ లోక కళ్యాణార్థం సంభాషించుకుంటూ వారు కాలినడకన స్వామి దర్శనానికి వెళ్ళారు. అంటే వారిద్దరి పరిచయం ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే చాలా మంది మన భక్తుల్లో వీరి మధ్యన ఉన్న సత్సంబంధాన్ని మనకి తెలియపరచమని కూడా అడిగిన సందర్భంలో మేము ప్రత్యేకంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది మీకు. అలాగే ఒకసారి కాశీ వెళ్తే అంటే మహాత్మశానం కాశీ అంటే మనకి ఆ ప్రదేశంలో అడుగు పెట్టడమే మన పూర్వం కృత పాపాలన్నీ పోయినట్టే లెక్క మనకి. అటువంటి మహాశ్మశాన ప్రదేశమైన మహాకాశీలో నారాయణ యజ్ఞం చేయటానికి ఉపక్రమించుకున్నారు మహాస్వాములు వారు.
నారాయణ యజ్ఞం. సరిగ్గా అదే సమయానికి బాబుగారు అక్కడికి వెళ్ళటం, మహాస్వాముల వారు యజ్ఞం చేస్తున్నారని తెలుసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళారు. ఇప్పుడు బాబుగారి ముందు ఎలా ఉండేదంటే, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉండే డ్రెస్ను పాటించేవారు బాబుగారు ఎక్కువగా. మన ప్రదేశం ఉంటే మన పంచికట్టు, తర్వాత లాల్చీ టైపు, లేదు మామూలు లుంగి కింద కట్టి ఈ ఆఫ్యాన్స్ పట్టు వస్త్రాలు అనమాట బాబుగారు ఇప్పుడు ధరించిన ఆ పట్టు వస్త్రాలు వేసుకుని నడుస్తూ ఉండేవారు. విచిత్రం, వారు ఎంత దూరం నడిస్తే అంత దూరం సుగంధ పరిమళమైన వాసన అనమాట. రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఆగి బాబుగారిని చూడాలి. అలా ఉండేది, అంత చక్కటి పెర్ఫ్యూమ్ వాసన వచ్చేది అనమాట. బాబుగారు ఒకే ఒక చెంటు నాకు బాగా గుర్తు, హీనా, HENA, హీనా సెంటు, అది ఒక్కటే వాడేవాడు బాబుగారు. ఎక్కడికి వెళ్ళినా అది వాడేవాడు. అలాగా బాబుగారు వెళ్తుంటే ఒక విధమైన సుగంధ పరిమళం వెదజల్లినట్టే ఉండేది అనమాట. అలాగా మహాస్వాములు వారు యజ్ఞం చేస్తుంటే ఆ ప్రదేశానికి వెళ్ళారు. ఆ ప్రదేశానికి వెళ్తే బాబుగారు డ్రెస్ని చూసి వాళ్ళందరూ అనుకున్నారు, గడ్డము ఈ టోపీ, బాబుగారు టోపీ పెట్టేవారు. ఎవరంటే రామచంద్రను, తమిళ యాత్ర రామచంద్రుడు ఉన్నారు కదా, ఆయన టోపీ పెట్టేవారు కదా, అటువంటి టోపీ పెట్టేవారు బాబుగారు అప్పుడప్పుడు. ఇవన్నీ చూసేటప్పటికి అలా వెళ్ళారు అక్కడికి. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారు, ఈయన ఎవరో ముస్లిము, ఈ యజ్ఞం దగ్గరికి ఈయన రావటం ఏంటి అని అక్కడ శిష్యులు ఎవరు కూడా లోపల పంపలేదు బాబుగారిని. పంపబోయేటప్పుడు బాబుగారు ఒక మాట చెప్పారు, ఏమని, సుధీంద్ర వచ్చారు అని చెప్పండి అన్నారు. సుధీంద్ర వచ్చారు అని చెప్పమన్నారు. యజ్ఞం చేస్తున్నారు మహాస్వామి వారు, శిష్యుడు వచ్చి చెవులో చెప్పాడు, స్వామి ఇలాగా సుధీంద్రత వచ్చారు మీతో చెప్పమంటున్నారు. పక్కన లేచిపోయారు, అక్కడి నుంచి యజ్ఞం చేస్తున్నారు లేచిపోయారు. అక్కడ వాళ్ళ శిష్యులందరూ కంగారు పడిపోతున్నారు, ఏంటి మహాస్వామి ఇంటి ఎలా లేచిపోయారు, నింటున్నారు ఏంటి అని చెప్పి, స్వామి అపచారం ఏమైనా జరిగిందా, ఏంటి స్వామి మీరు మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు, ఏంటి స్వామి అని అడిగారు. అప్పుడు ఒక చక్కటి మాట చెప్పారు మహాస్వాములు వారు, ఏంటంటే మనం యజ్ఞం చేస్తున్నాము, యజ్ఞాన్ని స్వీకరించే మహానుభావులు ఉన్నారు కదా, ఆ యజ్ఞాన్ని స్వీకరించే మహానుభావుడు గురించి మనం యజ్ఞం చేస్తుంటే ఆ మహానుభావుడు మనం వాకిలి ముందు నిల్చుంటే ఇంకా యజ్ఞం చేసి ఏంటి ఫలితం ఇక్కడ అన్నారు. అక్కడ యజ్ఞం చేస్తున్నాను లేచి వీళ్ళు శిష్యులు అడిగితే ఏ యజ్ఞానికి మనం స్వీకరించడానికి మహానుభావులు వస్తారో ఆ స్వామి మనం గుమ్మం ముందు నిల్చుంటే ఇక్కడ యజ్ఞం చేయటం ఏంటి అని చెప్పి పరుగు పరుగును వచ్చి, అంటే ఆయన చాలా స్పీడ్గా నడిచేవాడు, అంటే పరుగునే ఇంకోవడం కాదు, ఆయన స్పీడ్గా నడిచేవాడు. ఒకరు నడుచుకుంటూ వచ్చి సుధీంద్ర వారిని నమస్కరించుకుని వారిని సాధారణంగా లాభకి తీసుకెళ్ళారు. ఇటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మీకు మాకు లభ్యమైన సన్నివేశాలన్నింటినీ కూడా మీకు కూడా కొన్ని కొన్ని వీడియోల ద్వారా మేము పరిచయం చేయాలనే సంకల్పంతో ప్రప్రథమంగా ఈ యొక్క చిన్న కానుక మీకు ఇస్తున్నాము. మీరందరూ కూడా ఆనందపడతారని ఆశిస్తున్నాను.